హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నాలజీ తెలుగులో. ఈరోజు మనము ఎయిర్పాడ్స్ ప్రో గురించి మాట్లాడకపోతున్నాం. ఇది ఇవాళ యాపిల్ వాళ్ళు వాళ్ళ వెబ్సైట్లో రిలీజ్ చేశారు. ప్రోడక్ట్ లాంచ్ అంతా ఏం చేయలేదు. ఇది కనుక చూసినట్లయితే ఇందులో యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఉంది, అది కొత్త ఫీచర్. ఈ పాత ఎయిర్పాడ్స్ చూసినట్లయితే ఇందులో ఉన్న యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ లేదు, హే సిరి సపోర్ట్ లేదు. ఈ కొత్త దాంట్లో ఇవన్నీ ఉన్నాయి. అండ్ ప్రైస్ విషయానికి వస్తే మనకి 25,000కి ఇండియాలో ఉంది. అవైలబిలిటీ గురించి ఇంకా చెప్పలేదు, ఇండియాలో ఎప్పుడు అవైలబుల్ ఉన్నాయి. అదర్ కంట్రీస్లో మాత్రం అక్టోబర్ 30th నుండి అవైలబుల్గా ఉంటుంది. ఇది యుఎస్లో ప్రైస్ అయితే $250 ఉంది. మనకి ఇండియాకి చూసినట్లయితే అది 17,000 అలా, బట్ మనకి పాత వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే ఎయిర్పాడ్సే 17,000కి ఉన్నాయి. కాబట్టి ఇది కొత్తది ఎయిర్పాడ్స్ ప్రో. యాపిల్కి అన్ని కొత్త వాటిలో ప్రో పెట్టడం అలవాటైపోయింది. అండ్ అదేమిటంటే 25,000 ఉంది. ఇప్పుడు డిజైన్ విషయానికి వచ్చినట్లయితే కేస్ కొంచెం వైడర్గా ఉంది. అండ్ ఎయిర్పాడ్సే తీసుకున్నట్లయితే ఈ లెంత్, ఈ బేస్ లెంత్ కాస్త తగ్గింది. అండ్ ఇక్కడ ఇప్పుడు 4 సెన్సార్ వచ్చింది, దాంతోనే ఇప్పుడు మ్యూజిక్ స్టాప్ చేయడం, పాస్ ప్లే చేయడం అండ్ ఇంకా ఈ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ని ఇక్కడ నుండి కంట్రోల్ చేయొచ్చు. దీన్ని లాంగ్ ప్రెస్ చేసినట్లయితే యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ స్టార్ట్ అవుతుంది, లేదా ట్రాన్స్పరెన్సీ మోడ్ వస్తుంది. అదేంట్రా అంటే, ఇప్పుడు ట్రాన్స్పరెన్సీ మోడ్ అంటే ఇప్పుడు మీరు ఎయిర్పాడ్స్ చెవిలో పెట్టుకున్నప్పుడు ఎవరైనా మాట్లాడుతున్నారంటే మీకు వినిపించలేదు అనుకోండి, దాన్ని లాంగ్ ప్రెస్ చేశారంటే అప్పుడు మీకు అవుట్ సైడ్ సౌండ్ లోపలికి వస్తుంది. ఇది ఈ పాత డిజైన్ మీకు బాగా తెలిసిందే, చాలామంది దగ్గర చూసింటారు. అండ్ కొత్తది ఇన్ ఇయర్ డిజైన్ వచ్చింది, ఇన్ ఇయర్స్ లాగా. అండ్ 3 డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి ఈ ఇయర్ బడ్స్. మనకు చూసినట్లయితే ఈ పాత మన నార్మల్ ఇయర్ ఫోన్స్ చూసినట్లు మల్టిపుల్ ఇయర్ బడ్స్ ఉన్నాయి. అండ్ కేస్ చూసినట్లయితే ఇంకా లైట్నింగ్ పోర్టే ఉంది, బట్ అదర్ సైడ్ మాత్రం కొత్త iPhone 11 ఇచ్చినట్లు యూఎస్బి టైప్ సి కేబుల్ ఇచ్చారు. అది చూసారంటే వన్ సైడ్ యూఎస్బి టైప్ సి ఉంటుంది అండ్ అదర్ సైడ్ నార్మల్ లైట్నింగ్ పోర్టే ఉంటుంది. అది మార్చలేదు ఇంకా బోత్ సైడ్ యూఎస్బి సికి. బ్యాటరీ లైఫ్ విషయానికి వచ్చినట్లయితే 4.5 అవర్స్ అని చెప్తున్నారు. నాయిస్ క్యాన్సిలేషన్ అంతా ఉంది కాబట్టి ఈ పాత వాటికి 5 అవర్స్ వచ్చేది. ఈ కొత్తది నాయిస్ క్యాన్సిలేషన్ ఈ ఫీచర్స్ అంతా వాడేటట్లుంటే 4.5 అవర్స్ అని. అండ్ బ్లూటూత్ 5.0 మీద పనిచేస్తుంది. అండ్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అండ్ ట్రాన్స్పరెన్సీ మోడ్, అదేంట్రా అంటే ఇప్పుడు మీరు ఇది చెవిలో పెట్టుకున్నప్పుడు బయట మీ ఫ్రెండ్స్ ఎవరన్నా మాట్లాడుతున్నప్పుడు మీకు వినిపించలేదు అనుకోండి, ఆ 4 సెన్సార్ని ఇలా ప్రెస్ చేశారంటే మీకు అవుట్ సైడ్ నాయిస్ అనేది వెళ్తుంది, అది ట్రాన్స్పరెన్సీ మోడ్. మీకు వద్దు సాంగ్స్ వింటున్నారు, మీకు ఈ బయట సౌండ్స్ కానీ ఇవంతా వద్దు అంటే అది 200 టైమ్స్ పర్ సెకండ్ అడ్జస్ట్ చేసుకుంటుంది, అవుట్ సైడ్ నాయిస్ని క్యాన్సిల్ చేస్తుంది. అది ఎలా అంటే ఇది ఇంకొక నాయిస్ని క్రియేట్ చేస్తుంది, అంత పవర్ఫుల్ చిప్ ఉంది H1 చిప్, అది యాంటీ నాయిస్ క్రియేట్ చేస్తుంది. సో మీకు ఏమవుతుంది అంటే బయట నాయిస్ వినిపించకుండా ఈ లోపల మీకు జస్ట్ క్రిస్టల్ క్లియర్ సౌండ్ వస్తూ ఉంటుంది మీరు వింటున్న సాంగ్స్ ఏదో. ఇంకా చూసినట్లయితే కొత్తగా H1 చిప్ ఉంది ఇందులో. ఇది ఇందులో బీట్స్ హెడ్ఫోన్స్లోనే ఉండేది, ఇప్పుడు ఎయిర్పాడ్స్ ప్రోలో కూడా ఇచ్చారు. దాని ఫీచర్స్ ఏంటరా అంటే ఇంకా సూపర్ ఫాస్ట్గా కనెక్ట్ అవుతుంది యాపిల్ డివైజెస్తో. అండ్ సిరి, హే సిరి సపోర్ట్ వస్తుంది. అండ్ ఆడియో షేరింగ్ ఇది, అదేంటరా అంటే ఒకే డివైస్తో, ఒకే iPhone నుండి 2 వేరు వేరు ఎయిర్పాడ్స్తో వినొచ్చు, ఇద్దరు అట్ ఎ టైం మ్యూజిక్ వినొచ్చు వైర్లెస్గా. అండ్ అవుట్ సైడ్ సౌండ్ బట్టి అది అడ్జస్ట్ చేసుకుంటుంది నాయిస్ కంట్రోల్ని. సో బయట ఎక్కువ సౌండ్ ఉందంటే ఓకే నాయిస్ క్యాన్సిలేషన్ ఎక్కువ అవుతుంది, బయట అంత తక్కువ సౌండ్ లేదు జస్ట్ విండ్ నాయిస్ అంటే దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకుంటుంది. అండ్ దానంతా ఆటోమేటిక్గా చేసుకోగలుగుతుంది H1 చిప్. అండ్ ఇందులో చూసినట్లయితే H1 చిప్ జస్ట్ ప్రస్తుతానికి ఆన్ ఆఫ్ ఉంది అంతే, మనమే మాన్యువల్గా అడ్జస్ట్ చేసుకోవడానికి కంట్రోల్స్ లేవు. ఈ కొత్త ఎయిర్పాడ్స్ ప్రో ఏంట్రా అంటే మీరు వర్షంలో కానీ ఆర్ వర్కౌట్ చేస్తున్నప్పుడు జిమ్లో కానీ అట్లాంటి టైంలో వేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు, బాగా వినిపిస్తుంది. అండ్ ఇయర్ టిప్స్ ఇస్తున్నారు కొత్తగా, పాత వాటికి ఉండేటివి కావు, కొత్త వాటికి ఇయర్ టిప్స్. సో ఇప్పుడు ఈ పాత ఎయిర్పాడ్స్ మీ చెవిలో పడిపోయేటివి మీకు చిన్నవిగా ఉన్నాయి అలా అంటే ఈ కొత్త వాటిలో అడ్జస్టబుల్ 3 ఇస్తున్నారు. సో మీకు ఏదో ఒకటి ఫిట్ అవుతుంది. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటున్నట్లయితే, నేను ఇంకా ఇట్లాంటి వీడియోస్ చేస్తే హెల్ప్ఫుల్గా ఉంటుంది అనుకున్నట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అండ్ ఏం బెటర్ చేసుకోవచ్చో కమెంట్స్లో పెట్టండి. దీంతోపాటు ఇంకా ఐప్యాడ్, iPhone 11 Pro ఆ వీడియోస్, ఇంకా కొత్తగా Pixel 4 వీడియోస్ అంతా కూడా ఛానల్లో పెడతాను, చూడండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అబ్బాయి ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ. ఇంకా ఈ కొత్త ఎయిర్పాడ్స్ ప్రో ఈ డిజైన్ మీకు ఎక్కడో తెలిసిన డిజైన్ లాగే ఉంటుంది, సో దీని గురించి నేనేం చెప్పబోయేది లేదు.